వైకాపాకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వైకాపా సభ్యత్వానికి రాజీనామా ఆయన చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన ఆర్కే స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. మంగళగిరి వైకాపా ఇన్ఛార్జిగా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవి వైసీపీకి రాజీనామా చేసినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో 2 సార్లు సీటును ఆశించి భంగపడిన కాంగ్రెస్ పార్టీని వదలకుండా పనిచేశానని చెప్పారు. జగన్ తనకు 2 సార్లు ఎమ్మెల్యే సీటు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజీనామా పూర్తి కారణాలు త్వరలో చెబుతానన్నారు. 1995 సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటా వచ్చాను. మాది పెదకాకాని గ్రామం, పెదకాకాని మండలం, పుత్తూరు నియోజకవర్గం ప్రస్తుతం. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ని ఆశించి భంగపడి తిరిగి 2009లో గత పొరపాటు సీట్ని ఆశించి మళ్ళా భంగపడి అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. అంటే ఈ రోజున నేను నా శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.